हेलो एव्री वन वेलकम बैक टू मई चैनल अंडी अंदर इला दिस व्लॉग इज़ डे थ्री इन कड़पा कड़पा डायरी अन्ट ए डे इन मई लाइफ मॉर्निंग अच्छे टी पटे नैने पटे अंडेटा ग्रैइंडर इधमेमू बैंगलूर की तस्काली अंडो अम्मकोने मेमंत यूज चयूमी बट मेमू बस ट्रावल कदा सो अंदे इंदकंत लगेज वेट उदाकोले बट सारी तस्कोमी अट्नाम एलागो कर्टा कदा बैंगलूर की अच्छी बट इधा आपरेट चेली यूज चेयली रजंपेट उ अम्म यूजें सेम इलांटे इपड़कोस ने ई मीन एला टाइट चेली यूज चेली चेली सो अंत सारी डेमो इतना पक्न तात्य सो अदंत ना चाल बनि सो तस्कना सो पैन उदा अभी कोई लूज मन को परग वस्तु टाइट चाल स्मूत वस्तु बैटरी अभी चुप्त सो इंका तरवा नैने आपरेटा सो चाल स्मूत वन चाल वेटेसा इंका पैक मल्ल बाक्सा ग्रैइंडर बाक्स इतर कदा सो अल्तना सारी बैंगलूर की फाइनली नैन यूजुअल वड़ल कोसमेंता इडली दोस बैटर मिक्सी वेसे बट चूदास ट्रई चाकूड़ी बट एपड़ो तस्कूम बट सारी कर्तना कदा अंपी इंका पैक ग्रैइंडर అండ్ ఇవాళ పొద్దునే ఫ్రెష్ అప్ అయిపోయాను. బయట ఎంత క్లౌడీ ఉంది తెలుసా, అసలు ఎలా వర్షం పడింది తెలుసా, రోజంతా కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అసలు ఎన్ని క్రాకర్స్ మిగిలిపోయాయి తెలుసా ఇవాళ కాల్చాల్సినవి, బట్ ఎన్ని వేస్ట్ అయిపోయాయో. మేము ఎప్పుడు అంతే అండి చాలా క్రాకర్స్ తీసుకెళ్తాము, బట్ లాస్ట్ రోజు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇవాళ చాలానే కాల్చాలని అనుకున్నాము, బట్ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉండింది. ఇంకా అవన్నీ క్రాకర్స్ అన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసామన్నమాట నెక్స్ట్ ఇయర్ కోసము. లాస్ట్ ఇయర్ కూడా అలానే అయింది, బట్ ఇంట్రెస్ట్ లేక కాల్చలేదు. బట్ ఈసారి వర్షం పడి కాల్చలేదు అనమాట, కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షం. అసలు ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. సో టిఫిన్కి ఏంటి తెలుసా, దోశ, దోశ ఎగ్ దోశ అనమాట, టూ దోసెస్. అండ్ ఇవాళ అయితే సండే. సండే అంటే ఇంకా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు మటన్ చేస్తారు, సో దానికోసం వడలు కూడా చేస్తుంది. ఫస్ట్ రోజు ఏమో అలసంద వడలు చేసింది, అండ్ ఇవాళ ఏమో శనగబాలు నాన్ పెట్టింది అనమాట అమ్మమ్మ, శనగబాలు వడలు చేద్దాము అని చెప్పి. సో పండుగకి అయితే తినిపించేసాను దోశ. అండ్ ఇక్కడైతే నేను వేసుకుంటున్నాను. పండుగకి ఇప్పుడు పర్లేదండి, వాడికి కొంచెం ఫీవర్ అయితే రావట్లేదు, ఇంజెక్షన్ వేయించాం కదా, కొంచెం బెటరే అండి. పండుగకి మాత్రం హెల్త్ బాగానే ఉంది. అండ్ ఇక్కడైతే నేను దోశ ఎంజాయ్ చేసేస్తున్నాను, నేనే చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. అండ్ దోశలేకి నేను ఇక్కడ పొక్కడా తింటున్నాను, తాతయ్య తీసుకొని వచ్చారు కదా. సో ఆ పొక్కడా చాలా బాగుంటుంది. అండ్ కారం దోశ. అండ్ దోశ కడపలో ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి, కారం కడప దోశ బాగుంటుంది. ఎందుకంటే ఘాటు నూనెలో వేస్తే అంతే వాసనట్ వస్తుంది. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, కారము, వెల్లుల్లి, గరం మసాలా, ధనియాల పొడి, కారము, గరం మసాలా, జీలకర్ర పొడి, అంతే. కొత్తిమీర, కరివేపాకు టేస్ట్ చేసిన కొత్తిమీర కరివేపాకు Thank you.
చూసారు కదా అసలు ఎలా పడుతుందో వర్షము. ఇలాగే సరిపోయింది తెలుసా, ఆ రోజంతా ఇలాగే ఉంది. అసలు వర్షం పడకుండా ఉంటే మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, లైక్ క్రాకర్స్ అనే కాదు కానీ ఇంకా ఆ రోజు ఒక్కరోజే కదా ఉండేది, నెక్స్ట్ డే మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తాము. సో అక్కడ నుంచి ఏమైనా తెచ్చుకోవాల్సినవి అవి ఏమన్నా లైక్ స్పెన్సర్స్ ఉంది అక్కడికి ఇక్కడికి వెళ్దామని చెప్పి అనుకో ఉన్నాము, బట్ వర్షం మాత్రం మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా స్టాప్ చేసేసింది. బ్లాకీ హలో ఆల్, ఏం చేస్తున్నారు అందరూ? బయట ఎంత క్లౌడీగా ఉంది తెలుసా, ఇట్స్ ఆల్మోస్ట్ టైం 12 అయింది, చాలా క్లౌడీగా ఉంది అండ్ ఎండ అస్సలు లేదు. కడపలో ఇలా ఉండడం చూడడం ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు ఎండ ఉంటుంది అండ్ దట్టు కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉండడము, వర్షం అంటే పెద్ద పెద్ద వర్షం కాదు తుంపర పడుతూ ఉంది. పండు ఈజ్ ఆల్ రైట్ నౌ, నిన్న కూడా వాడికి కొంచెం ఫీవర్గా ఉండింది అండ్ మార్నింగ్ కూడా పారాసెటమాల్ సిరప్ తాగాడు అనమాట, ఇప్పుడు పర్లేదు కొంచెం. సో ఆఫ్టర్నూన్ కోసం అమ్మమ్మ మటన్ కర్రీ చేసింది, శనగబాళ్ళ వడలు అండ్ అలాగే రైస్ అనమాట, వైట్ రైస్. శనగబాళ్ళ వడలు చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తాను. సో అండ్ దట్టు ఇవాళ లాస్ట్ డే ఇన్ కడప, డే 3 అనుకుంటాను. రేపు మార్నింగ్ 6:30 స్టార్ట్ అయ్యి రాజంపేటకి వెళ్తున్నాము. సో అక్కడ మార్నింగ్ టిఫిన్ తినేసి ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము. తాతయ్య ఎన్ని పెట్టించారు తెలుసా, అతిరాసలు, ఇంకా పబ్బిళ్ళలు, ఆనియన్ పకోడా, ఇంకా శనగకాయల పొడి, పప్పల పొడి, సో అన్నీ ప్యాకింగ్ అన్నమాట. సో ఈ బ్యాగ్ అంతా అదే ఉంది. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, కాకపోతే పైన కొంచెం ఎండ లేదు, ఎండ వస్తే కొన్ని బట్టలన్నీ ఆరిపోయేవి, బట్ అస్సలు ఎండ రావట్లేదు తెలుసా. సో ఏం చేయాలో ఆ బట్టలు హాఫ్ ఆరాయి హాఫ్ ఆరలేదు, సో ఆ బట్టలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ అలాగే ఈసారి మేము గ్రైండర్ తీసుకొని వెళ్తున్నాము, సో మార్నింగ్ చూపించాను కదా గ్రైండర్, సో అది కూడా తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఈ సారీ చూసారా, ఈ సారీ కాస్ట్ వచ్చి జస్ట్ 450 or 500 అనుకుంటాను, అంతే, రాజంపేటలో తీసుకున్నాను అనమాట. అండ్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు తెలుసా, మంచిగా మనకు వర్క్ చేసి ఇచ్చారు అండ్ చాలా అంటే ఎలా అంటే చాలా వెయిట్లెస్గా అనిపిస్తూ ఉంటుంది సారీ, చాలా బాగుంటుంది. సో ఫుల్గా చూపిస్తున్నాను, ఎందుకో చాలా మెత్తగా అనిపిస్తుంది అనమాట, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది సారీ. మనకు చాలా తక్కువ కదా 450 500 అంటే మనం ఒక 2-3 సారీస్ తీసేసుకోవచ్చు, డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏమి అంటే బెంగళూరుకి వెళ్ళిన తర్వాత వెయిట్ చూడాలి, బాగా బుగ్గలు వచ్చేసినట్లున్నాయి. సో అంత లావ్ అయితే ఏం కాలేదు బట్ కొంచెం బుగ్గలు ఎందుకు వచ్చినట్లున్నాయి అని అనిపిస్తుంది. ఇంకా ఏముంది, అప్పుడైపోయిందా 3 డేస్ అని అనిపిస్తుంది, చాలా త్వరగా అయిపోయినాయి ఈసారి. అండ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అబ్బా ఎప్పుడైపోతాయి ఎంత ఎండలు అని అనిపించేది, కానీ ఈసారి మేము ఇన్ని రోజులు ఉన్నా కూడా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఒక 2-3 డేస్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ, మళ్ళీ మళ్ళీ వద్దాం కడపకి. ఇక్కడైతే ఇంకా శనగబాళ్ళు వడలు చేస్తుంది అమ్మమ్మ, ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టేసింది, ఇంకా అందులో ఆనియన్, కొత్తిమీర అవి యాడ్ చేసేసింది, గ్రీన్ చిల్లీ అండ్ అలాగే కొంచెం శనగపిండి కూడా వేసింది అనమాట. అండ్ ఎంత బాగా చేస్తుంది తెలుసా అమ్మమ్మ వడలు, నాకు కూడా రావు అసలు, వాటర్ లేకుండా ఎంత బాగా మిక్సీ వేసింది చూడండి, ఇంత కరెక్ట్గా వచ్చాయి తెలుసా వడలు కూడా అసలు. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి, జస్ట్ అలా వేసేసి అలా స్ప్రెడ్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండ్ ఎక్కడ వాటర్ అనేది లేదనమాట, నాకు ఎప్పుడు ఇలా రాలేదు అసలు వడలు ఇంత పర్ఫెక్ట్గా అసలు. మైన్క్రాఫ్ట్
కొన్ని వర్డ్స్ వర్డ్స్ లాగానే గుర్తుపడతాడు. మన ట్రాన్స్ఫార్మర్స్ డార్క్ ఆఫ్ ద మూన్ అంటే మూన్ ఉంది చూడాడు, మూను లాస్ట్ లో మూన్ ఉంది చూడు అంటాడు. వర్డ్స్ కొన్ని వర్డ్స్ వర్డ్స్ లాగానే గుర్తుపడతాడు. స్పెల్లింగ్ అన్ని పక్కన పెడితే కొన్ని వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ అట్టే గుర్తు పెట్టుకుంటాడు, అది ఈ వర్డ్ అని. చూసారు కదా పండుతో వాళ్ళ నానమ్మ అబ్బా ఎలా కూర్చొని ఆడుకుంటున్నారు, అన్నీ నేర్పిస్తున్నాడు అనమాట పండు వచ్చి వాళ్ళ అబ్బకి నానమ్మకి, అంటే ఐ మీన్ అమ్మమ్మకి తాతయ్యకి. సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇంకా అలానే కూర్చొని మాటలు పెట్టేసుకున్నాము అందరం హాల్లోనే కూర్చొని. చాలా బాగా చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా తర్వాత నేను పైకి వెళ్ళిపోయాను, ఐ మీన్ టెర్రస్ మీదకి వెళ్ళాను. సో అక్కడ చూపిస్తున్నాను నేను సేమ్ లైక్ బెంగళూరులో ఎలా ఉంటుందో క్లైమేట్ అలా ఉండింది తెలుసా ఆ రోజు. అండ్ చూస్తున్నారా మీరు అక్కడక్కడ చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ 1 ఇయర్ మనము ఇంట్లోనే ఉండి బయట ప్రకృతిని మొత్తం చేంజ్ చేసేసాము అని చెప్పి అనిపిస్తుంది తెలుసా క్లైమేట్ చూసినప్పుడు. తూపర పడుతూనే ఉండింది తెలుసా అప్పటికి కూడా. నేను పైన ఉన్నాను టెర్రస్ మీద, జస్ట్ నేను హరి వెళ్ళాము ఊరికి అలా మాట్లాడుకుంటూ ఉందాము అని చెప్పి ఇంకా మొత్తం అంతా చూపిస్తున్నాను. నేను కూడా అంత ఎప్పుడు టెర్రస్ మీదకి వచ్చింది లేదు. తాతయ్య యూజువల్గా ఎవ్రీడే మార్నింగ్ పైకి వచ్చి యోగా చేస్తాడంట, నేను ఎప్పుడు వచ్చింది లేదు. ఎప్పుడో పెళ్ళైనప్పుడు స్టార్టింగ్లో వచ్చాను అండ్ ఇది సెకండ్ టైం ఆ థర్డ్ టైం అనుకుంటాను నేను టెర్రస్ మీదకి రావడము. చాలా బాగా అనిపించింది. అండ్ మొత్తం చుట్టుపక్కల ఇల్లులు ఇవి అవి అన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట హరి. అది వాళ్ళది, ఇది వీళ్ళది, సంథింగ్ సంథింగ్ చాలాసేపు మాట్లాడుకున్నాము. అలా నేను మీకు వెదర్ కూడా చూపిస్తున్నాను. సేమ్ లైక్ బెంగళూరులో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది తెలుసా. అంత చల్లగా తుంపర పడుతూ ఉండడము ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి. కాకపోతే క్రాకర్స్ మాత్రం ఏమి కాల్చలేదని ఒక పక్కన ఉంది కానీ, బట్ ఏం చేస్తాము ఆ రోజంతా ఇలా వర్షం పడుతూ ఉండడం వల్ల మా ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. అసలు ఆ తర్వాత కిందికి వచ్చేసాను అనమాట. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు జాజి పూలు కనిపించాయి. సో ఇంకా అవి కోసుకొని వెళ్తున్నాను అనమాట. మనకు అంతే కదా ఊర్లో ఉన్నామంటే జాజి చెట్టు ఎవ్రీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సో ఈ అమ్మమ్మ మామూలుగా అయితే పైకి వచ్చి ఇలా పూలు కోసుకొని వెళ్తుంది. ఇంకా కొన్ని ఉన్నాయి సో అందుకని నేను కోసుకొని వెళ్తున్నాను. నిజంగా ఈ 3 డేస్ నాకు చాలా మెమొరబుల్ డేస్ అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది అమ్మమ్మతో తాతయ్యతో ఇంత టైం స్పెండ్ చేయడం. మాకు ఎప్పుడు ఐ మీన్ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఉంటాం కానీ ఎందుకో ఈసారి చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు ఒక్కరోజు కానీ వర్షం పడకుండా ఉంటే రిమైనింగ్ క్రాకర్స్ అన్నీ కూడా బాగా అన్నీ కాల్ చేసుకునే వాళ్ళము. బట్ వర్షం పడడం వల్ల మేము ఏం చేయలేకపోయాము. ఆ రోజంతా ఇలాగే సరిపోయింది. మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉండింది. అసలు ఇక్కడ కొంతసేపు కూడా ఆగలేదు. అయినా కూడా ఎండ అయితే మాత్రం అస్సలు రాలేదు. తుంపలు అయితే పడుతూనే ఉండింది ఆ రోజంతా కంటిన్యూస్గా కడపలో. అండ్ ఈ జాజి పూలు ఎంత బాగుంటాయి కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఈ చెట్టు మాత్రము. అండ్ ఎదురుగా చూడండి వేరే వాళ్ళ ఇంట్లో కూడా ఉంది. సో లైట్గా కొన్ని ఉన్నాయి పూలు. సో అవి కోసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ అలాగే కనకాంబరాములు ఉంటాయి కదా, కనకాంబరాలు రెడ్ కలర్ కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. సో అవి కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా అవి కూడా కోసుకొని వెళ్ళిపోతున్నాను. సో వెతుకుతున్నాను అనమాట. అంత ఎక్కువ లేవు. మనకు మెయిన్గా సమ్మర్ సీజన్లో అయితే మనకు చాలా ఎక్కువ పూలు పూస్తాయి. అండ్ ఈ వింటర్ సీజన్లో అయితే అంత ఎక్కువ పూయవు. సో కనకాంబరాలు అయితే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటాయి. అండ్ చాలా కొన్ని ఉన్నాయి పూలు. సో ఇంకా అవి కోసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోయాను. Thank you.
అండ్ ఫైనల్లీ ఇదండి డే 3 ఇన్ కడప. సో ఈరోజుతో అయితే ఇంకా కడప వ్లాగ్స్ ఎండ్ అయిపోయినాయన్నమాట. రేపు ఒక్కరోజు పెండింగ్ ఉంది. సో రేపు ఏం జరిగిందో అనేది మనం ఇంకొక వ్లాగ్లో తెలుసుకుందాము. సో ఇప్పటితో అయితే ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే యాజ్ యూజువల్గా ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.